హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంక ఈ వీడియో అయితే నేను మా కాస్కో షాపింగ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. షాపింగ్ అంటే ఏం తీసుకున్నాను ఏంటి, దీనికన్నా కూడా ఎక్కువ కాస్కోకి వెళ్తే అసలు హంచి ఏం చేస్తాడు, అసలు హంచి యాక్టివిటీస్ ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఆ రోజు నేను వీడియో తీయాలని కూడా అనుకోలేదు. నేనేదో జస్ట్ వెళ్ళిపోయి ల్యాప్టాప్లో చూసుకుంటా ఉన్నాం అనమాట. అండ్ హంచి వెళ్ళిపోయి మంచి ఆవేశంగా ఏదో తీసుకొస్తున్నాడు కదా క్యాన్ లాంటిది, అది చూసే కనిపించింది ఓకే క్యాప్చర్ చేద్దాం అట్లా అని చెప్పి. హంష అయితే మాత్రం మంచి వింటర్లో పుట్టాడు కదా. అండ్ దట్టు అంత ముందు మేము ఉన్న ప్లేస్ కూడా బాగా కోల్డ్ ప్లేస్. అండ్ హంష పుట్టినప్పుడు అయితే నాకు బాగా గుర్తు, ఆ రోజు మంచి స్నో స్టామ్ ఉండే. సతీష్ అసలు బయటికి వెళ్ళటానికి కూడా కుదరలేదన్నమాట, ఏమైనా తీసుకురావడానికి. అట్లా ఫుల్ స్నో పడతానే ఉంది ఆ రోజంతా. చాలా అందరూ కూడా చెప్పారనమాట, నీస్ వరకు స్నో ఉంది అట్లా అని కూడా. సో అలాంటి టైంలో పుట్టాడు, అందుకనే ఏమో అసలు చలి అనేది చాలా తక్కువ అనమాట. మేము కంగారు పడిపోయి ఆ జాకెట్లు ఇంకా అవన్నీ వేయటమే కానీ ఆయన అసలు పట్టించుకోడు. అసలు అంటే మేబీ కిడ్స్ కి తక్కువ ఉంటుందో నాకు తెలియదు, కానీ హంష అయితే మాత్రం అసలు షుగర్ అవ్వటం అనేది చాలా తక్కువ అనమాట. సో అందుకే ఫ్రీజర్లోకి వెళ్ళటం అంటే మంచి ఇష్టము. అక్కడ అవి ఉంటాయి కదా డైరీవి కానీ వెజిటబుల్స్ ఉండే సెక్షన్స్ కానీ, వాటన్నిటిలోకి వెళ్ళటం అంటే ఇష్టం అనమాట. వాళ్ళ నాన్న అయితే అసలు రానే రాడు, ఇంకా అప్పుడప్పుడు నేనే తన హ్యాపీనెస్ కోసం అప్పుడప్పుడు నేను వస్తాను అనమాట. సో అందుకని చెప్పి నన్ను లాక్కొని వెళ్తా ఉన్నాడు. అండ్ నన్ను అడుగుతూ ఉంటారు కదా ఏం బటర్ వాడతారు అట్లా అని చెప్పి, నేను కాస్కోలోనే తీసుకుంటా అండి. ఇప్పుడు అక్కడ మీకు సిల్వర్ కలర్లో కనిపిస్తూ ఉండి ఉంటాయి కదా, అవి అన్సాల్టెడ్ అనమాట. ఒకసారి అది అవైలబుల్ లేకపోతే సాల్టెడ్ కూడా తీసుకుంటాను. అండ్ ఇంక ఇప్పుడు సతీష్ స్కాన్ చేసి పెడుతున్నాడు కదా, అవి వచ్చేసి చాక్లెట్స్ హంచ్ స్కూల్కి టీచర్స్కి పంపిద్దామని చెప్పి. సో ఎవ్రీ బర్త్డేకి ఏదో ఒకటి పంపిస్తూ ఉంటా అనమాట. లాస్ట్ ఇయర్ అయితే గిఫ్ట్ కార్డ్స్ అవన్నీ తీసుకుని పంపించాను, ఈ ఇయర్ స్కూల్ లేదు. సో అందుకని చెప్పి ముందే పంపించాలి కదా. సో క్రిస్మస్ ట్రీట్స్ అన్నట్టు చాక్లెట్స్ తీసుకొని పంపించాను టీచర్స్ అందరికీ కూడా. అండ్ ఇంకా ఇంటికి వచ్చాకైతే ఇంకా వీడియో ఏం తీయలేదు, మంచి బిజీ అయిపోతుందిలే అసలు. అంటే ఫీడ్ చేసుకోవటం, క్లీన్ చేసుకోవటం, మళ్ళీ నెక్స్ట్ డేకి ప్రిపేర్ చేసుకోవటం, అసలు టైమే తెలీదు. ఇంకా ఇంకా ఒకే ఒక్క పని ఉండిపోయిందనమాట. ఆ ఒక్క పని చేస్తే నేను గిల్ట్ ఫ్రీగా హ్యాపీగా పడుకోవచ్చు. అదేంటంటే ఆ బుక్ ర్యాప్ చేయాలి. సో హంష్కి నెక్స్ట్ డే బుక్ ఎక్స్చేంజ్ డే అనమాట. సో వీళ్ళు బుక్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు హంష్ కానీ అండ్ అలానే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ. సో దానికి మనం ర్యాప్ చేసి దానికి ఒక స్టిక్కర్ పెట్టి పంపించాలన్నమాట. ఇవన్నీ కూడా నాకైతే ఒకటే స్టోర్లో దొరకలేదు, నేను హెచ్పిలో చూసాను నాకు స్టిక్కర్స్ దొరకలేదు. సో ఫైనల్లీ ఈ ర్యాప్ వచ్చేసి నేను లాస్ట్ టైం ఐకియాకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. మొత్తానికి ర్యాప్ చేసి అయితే రెడీగా ఉంచాను.
వీళ్ళ డే కేర్ లో అయితే ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటది, ఏదో ఒకటి పంపించమని చెప్తానే ఉంటారనమాట. అన్నిసార్లు అయితే ఏం కుదరదు, నాకు కూడా కుదిరినప్పుడు పంపిస్తూ ఉంటాను, బట్ కుదిరిన ఒక్కోసారి కుదరదు కదా, ఒకసారి మర్చిపోతాను ఇంకా చెప్పాలంటే. బట్ అలా మర్చిపోయినప్పుడు అయితే మాత్రం చాలా చాలా గిల్టీగా ఫీల్ అవుతాను. అసలు అంటే హన్షి ఏం ఫీల్ అవుతాడో తెలియదు అక్కడ, బట్ నేనైతే చాలా ఫీల్ అవుతాను. పాపం వీడు ఒక్కడే లోన్లీగా మిగతా కిడ్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటే, వాళ్ళందరూ ఎంగేజ్ అవుతూ ఉంటే వీడు ఒక్కడు పాపం ఏం చేయాలో తెలియక కూర్చున్నాడేమో అట్లా అనిపిస్తుంది. బట్ చేసేదేం లేదు కదా, ఒకసారి ఇంకా యాక్సెప్ట్ చేయక తప్పదు. ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు మేము ఏం చేస్తున్నాము అన్నది అయితే ఎవరికి అర్థమవుతా ఉండదు కదా. సో మేము ఏం చేస్తున్నాము అంటే షాండ్లర్ ఫిక్స్ చేస్తున్నాం అన్నమాట. నేను అంతకుముందు ఐకియా వీడియో షేర్ చేసినప్పుడు కూడా చెప్పాను షాండ్లర్ కోసం వెళ్ళాము అసలు యాక్చువల్గా అట్లా అని చెప్పి. సో స్టోర్స్ చూశాను, ఐకియా కానీ లోవ్స్ కానీ హోమ్ డిపో కానీ ఇవి చూశాను, బట్ నాకైతే ఏం నచ్చలేదు అనమాట. అక్కడ ప్రైసెస్ పర్లేదు అక్కడేమో, బట్ మోడల్స్ బాగాలేవు. ఇంకా కొన్ని లైటింగ్ స్టోర్స్ అని స్పెసిఫిక్గా లైటింగ్కే ఉండే, బట్ వాటిల్లో ఏమో ప్రైస్ ఎక్కువ ఉండే, అసలు 500 బిలో కూడా ఏం లేవన్నమాట. సో బాగా ఎక్స్పెన్సివ్ ఉండే. సో నేను ఇంకా అంత పెట్టాలనుకోలేదు. సో ఫైనల్లీ ఆన్లైన్లో అయితే నాకు ఒకటి పర్లేదు అనిపించింది, ఆర్డర్ చేశాను. బట్ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే దానికి మనం ఫిక్స్ చేసే మనం చేయాల్సిన వర్కే చాలా ఎక్కువ ఉండే అని చెప్పి. మామూలుగా అయితే నేను సతీష్ కూర్చొని చేసేద్దాం అనుకున్నాను, బట్ లక్కీగా మా ఫ్రెండ్ వాళ్ళది కూడా హెల్ప్ చేస్తా ఉన్నారనమాట. సో మొత్తం నలుగురు కూర్చొని చేస్తే కానీ అది 1.5 అవర్లో కంప్లీట్ అవ్వలేదు. మామూలుగా ఇంకా మేమిద్దరమే చేస్తుంటే నాకు తెలిసి ఆ నైట్ అంతా కూర్చోవటమే అయిపోయేది. ఆ పీచ్ కూడా తినొచ్చు కానీ ఎందుకు బావా, ఇంత పని ఉండదు కదా. నేను జ్యూస్ చేయమంటే అక్కడనే చేసి పెట్టేవాడు ఇవే నువ్వు నాకు అందుకే. నేను నేను పైనాపిల్కి పెద్ద ఫ్యాన్ అని చెప్పొచ్చు, అంటే ఒక జ్యూస్ అనే కాదు నాకు అన్నీ కూడా నచ్చుతాయన్నమాట. ఆ ఫ్లేవర్ బేసిక్గా నాకు బాగా నచ్చుతుంది. కేక్ అయితే ఇంకా అసలు ఎప్పుడు పైనాపిలే, పప్పు హంచు ప్రతి బర్త్డేకి మోస్ట్లీ అది పైనాపిలే ఉంటుంది. పైనాపిల్ విత్ ఇంకా వేరే కాంబినేషన్ మిక్స్ చేస్తాను కానీ, బట్ పైనాపిలే ఉంటుంది అనమాట. సో వాడికి అంతా తెలిసి వాడు నా అమ్మ నాకు ఈ ఫ్లేవర్ కావాలి అని అడిగేంతవరకు నేను అది తీసుకుంటూ ఉంటాను మోస్ట్లీ నాకు తెలిసి. సో అదొక్కటే కాదనమాట, పిజ్జాస్ కానీ అన్నీ కూడా మోస్ట్లీ పైనాపిలే ఉంటుంది, నేను ఎక్కువగా ఆ కాంబినేషన్లో తీసుకుంటూ ఉంటాను. సో మీలో కూడా ఎవరికైనా బాగా నచ్చుతుందా అన్నది అయితే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేనైతే మాత్రం పైనాపిల్ చికెన్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను, నేను చేస్తే మాత్రం ఎలా వచ్చింది ఏంటి అన్నది మీతో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఇంక ఇక్కడైతే ఆ లైట్స్ ఫిక్స్ చేసే వాళ్ళు కూడా వచ్చేసారనమాట, మొన్న సీలింగ్ చేశారు కదా. సో వాళ్ళే యాక్చువల్గా ఇది కూడా ఆ రోజే చేయాల్సి ఉండే, బట్ అంటే మనం అప్పుడే షాండ్లర్ కూడా తెచ్చేసి ఉంటే ఆ రోజే చేసేసేవాళ్ళు, బట్ నేను ఆర్డర్ చేయటం అది కొంచెం లేట్ అయ్యేసరికి మళ్ళీ ఇంకొక రోజు రావాల్సి వచ్చిందనమాట. సో లాస్ట్ వీడియోలో నన్ను చాలామంది అడుగున్నారు ఎంత చార్జ్ చేస్తారు అట్లా, వాళ్ళే లైట్స్ తీసుకొస్తారా అట్లా అని చెప్పి, మనం తెచ్చుకోవాలా అట్లా అని చెప్పి. సో చాలామంది చాలా డౌట్స్ అడిగారనమాట. ఇంకా ఇన్స్టాలో అయితే ఇంకా చాలామంది పింగ్ చేసి కూడా ఉన్నారు. సో లైట్స్ కావాలంటే మనం తెచ్చుకోవచ్చు, వాళ్ళైనా తెస్తారు. సో డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. మేమైతే మాత్రం వాళ్ళు ఫిక్స్ చేసినంత వరకు మేమేం తేలేదు, వాళ్ళు ఫిక్స్ చేసినవన్నీ కూడా వాళ్ళే లైట్స్ తెచ్చుకొని ఫిక్స్ చేశారు. సో ఈచ్ లైట్కి వచ్చేసరికి వైరింగ్ కానీ, అంటే మనకు అసలు అక్కడ లైట్ లేకుండా వాళ్ళు పెట్టడం అయితే ఈచ్ లైట్కి వచ్చేసరికి 200 తీసుకున్నారు. ఒకవేళ అక్కడ ఆల్రెడీ లైట్ ఉండి అది జస్ట్ వైట్ లైట్కి చేంజ్ చేయటం అయితే 75 దాకా తీసుకున్నారనమాట. సో కొంచెం ప్రైస్
స్పైసీ అనే చెప్పాలి. మేము మొత్తం నా మొత్తం అరౌండ్ 11-12 లైట్స్ వరకు మార్పించాము. అంటే ఏవైతే హై సీలింగ్ ఉన్నాయో అవి మన దగ్గర అంత ల్యాడర్ వేసుకుని చేయటం కూడా కష్టం కదా, సో అందుకని చెప్పి వాటి వరకు వాళ్ళతో చేయించాం అనమాట. ఇంకా మిగతావి కిచెన్లు కానీ మనకు అందుబాటులో ఉంటాయి చూసారా, అవి మాత్రం మేమే మార్చుకుందాం అనుకున్నాము. సో కొన్ని స్టార్ట్ చేసాం మేము కూడా ఒకటి రెండు, బట్ అవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది. సో అంత ఈజీగా అయితే ఏం లేదనమాట. జస్ట్ మనకి బల్బ్ మార్చడం అయితే కొంచెం ఈజీగా ఉండేది, బట్ అట్లా కాదు కాబట్టి సో కొంచెం కష్టంగానే ఉండే. బట్ ఆ కిచెన్లో వి అలాంటి వాటికి కూడా వాళ్ళు ఈచ్ లైట్కి అయితే మాత్రం 75 అడిగారు. సో అలాంటివి మనకి చాలా ఉన్నాయి, అరౌండ్ 20-30 దాకా ఉన్నాయి ఇంట్లో. సో చాలా ఎక్కువ అయిపోతుంది అని చెప్పి మిగతావన్నీ అయితే వద్దన్నాం, జస్ట్ హై సీలింగ్ ఉన్న వాటి వరకు మార్చమని చెప్పాం అంతే. సో అలా ఇంకా వాళ్ళది షాండ్లర్ అది ఫిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయాకైతే ఇంకా మేము కూడా బయటకు వచ్చాము. ఈరోజు అయితే బాగా చల్లగుండే, సో ఫుడ్ అస్సలు చేసుకోవాలి అట్లా ఏం అనిపించలేదన్నమాట. అందుకని ఇంక బయట తిందాలే అని ఇంక వచ్చేసాము. సో ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి కలవరిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను చికెన్ సిజ్లస్ తినాల్సిందే అది ఇది అని చెప్పి, అంటే వాడు మంచి హాట్ ప్లేట్లో అట్లా ఇస్తాడు కదా మంచి పొగలు అట్లా బాగా హాట్గా ఉంటుంది కదా, సో అట్లా పాప ఓ ఇమాజిన్ చేసుకున్నాడు అనమాట. పాప అంత ఇమాజిన్ చేసుకునే సరికి ఏమో ఎందుకో తెలీదు అసలు అంత వేడిగా ఏం అనిపించలేదు అనమాట. దానికి తోడు తను ఏదైతే ఇమాజిన్ చేసుకున్నాడో అదంతా కూడా ఏం లేదు, జస్ట్ ఏదో నార్మల్గా ఉందన్నమాట. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. బట్ ఈ రెస్టారెంట్లో మాకు ఫుడ్ అయితే మాత్రం పర్లేదు, బాగానే అనిపిస్తుంది ఎప్పుడు కూడా. అండ్ మెయిన్గా వేరే వాటిలో అయితే మాత్రం చపాతీలు అన్నా కూడా నాన్లే ఇస్తూ ఉంటారు, బట్ అట్లీస్ట్ ఇక్కడైతే చపాతీలు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని కూడా వస్తూ ఉంటాము. సో అది అలా ఇంకా ఫుడ్ అది కూడా ఎంజాయ్ చేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడికి వచ్చాము అంటే ఇది మాత్రం అస్సలు మిస్ చేయడు, పాన్లు అయితే మాత్రం. సో అవి కూడా తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము అనమాట. అండ్ హన్షుక్ కూడా ఇంకా ఇంటికి వెళ్ళి ఏం ఫిట్ చేయాల్సిన పని లేదు, తిన్నాడు కొంచెం అయితే మాత్రం ఎంతో కొంత అయితే మాత్రం, ఇంకా ఇంకింటికి వెళ్ళాక పడుకోబెట్టడమే. అంతకుముందు అయితే ఇండియన్ రెస్టారెంట్లకు వస్తే ఓన్లీ పాపం సమోసాలు తిని ఉండేవాడు అనమాట. ఇప్పుడు పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు, చపాతీలు కూడా తింటున్నాడు. సో అందుకని పర్లేదు అనమాట. ప్రతిదీ కూడా ఆయన చూడాల్సిందే. ఇంకా వ్రాప్ చేసి ఉంది అంటే అదేదో పెద్ద చాక్లెట్ అనే ఫీల్ అయిపోతూ ఉంటాడు అనమాట. అక్కడ ఓ వాల్ చేస్తున్నాడు, నాకు ఇవ్వండు అంటే ఇంకా సతీష్ జస్ట్ ఆకు వరకు తుంచిచ్చాడు అనమాట. అదైతే నోట్లో పెట్టుకున్న ఎలాగో తినడని మనకు తెలుసు కదా, సో అందుకని. సో అది ఇంకా ఈ వీడియో అయితే ఇంకా ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.